மங்கள மாங்கல்யே சிவே சர்வார்த்த சாதிகே சரண்யே த்ரயம்பகே தேவி நாராயணி நமோஸ்துதே. கொல்ஹாபூர் மகாராஷ்டிரா நுஞ்சி கரவீர புரநிவாசினி மகாலட்சுமி அம்மவாரு ஏம் చేస్తున్నారు பக்தி டிவி கோட்டி தீபோத்சவ பிராங்கணానికి மீ கரதாள ధ్వన్ల మధ్య ఆ సిరుల తల్లిని ఆహ్వానిద్దాం రెండు చేతులు పైకెత్తి. नमस्ते महामाये श्रीपीठे सुरपूजिते शंखचक्र गदाहस्ते महालक्ष्मी नमोस्तुते. कोल्हापुर क्षेत्रम अधिष्ठान देवता महालक्ष्मी अम्मवारु वें चेस्तुनारु ई कैलास प्रांगणंलो कोलुवुदीरबोतुनारु मनंदरिकी कूडा दर्शन भाग्यान्नि कलिगिंचबोतुनारु. महाराष्ट्रलोनि महिमान्वित अष्टादश शक्तिपीठम कोल्हापुर ई भूमिपै वेलसिन मोट्टमोदटि महालक्ष्मी स्वयंभू क्षेत्रं कूडा कोल्हापूर महालक्ष्मी अम्मवारी क्षेत्रं. मनकु महालक्ष्मी देवी अनगाने रेंडु चेतुल्लो कमल पुष्पालु ओक चेतुलो धन कलशानि पट्टुकोनि शांत मूर्तिगा मनकु साक्षात्करिस्तुंदि. कानी कोल्हापूर महालक्ष्मी अम्मवारु ओक चेतुतो गदनु इंको चेतुतो अम्मवारु मादी फलान्नि मरो चेतुतो నారింజ ఫలాన్ని పట్టుకొని మనకు సాక్షాత్కరిస్తూ ఉంటారు. అష్టాదశ శక్తిపీఠాల్లో మహిమాన్విత క్షేత్రంగా కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారు విరాజిల్లుతున్నారు. అలాగే అమ్మవారి చేతిలో గద, ఒక చేత మాదీఫలం, శిరస్సుపై ఐదు పడగలు, నాగుపాము. ముఖ్యంగా ఈ క్షేత్రం శత్రు బాధలను తొలగిస్తుంది, అలాగే విజయ సిద్ధికి అష్టైశ్వర్యాలను సిద్ధింపజేస్తుంది. అమ్మవారు కర వీర పుర నివాసిని అని ఎందుకు పేరు వచ్చిందంటే ప్రళయ కాలంలో కొల్హాపూర్ అంతా కూడా మొత్తం జలదిగ్బంధంగా మారిపోయే క్రమంలో అమ్మవారు రెండు కరములను ఎత్తి అక్కడ కొల్హాపూరును ఎత్తి పట్టుకొని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ సంరక్షించిందట. అందుకే కరవీర పుర నివాసిని అని అమ్మవారికి పేరుంది. సాక్షాత్తు వైకుంఠం నుంచి భూలోకంలో ఆమె తన స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్న క్షేత్రమే కొల్హాపూర్ క్షేత్రం. ఆ అమ్మవారికి జై జయ ధ్వానాల మధ్య మహాలక్ష్మి అమ్మవారికి జై, మహాలక్ష్మి అమ్మవారికి జై, కొల్హాపూర్ కరపురీర పుర నివాసిని మహాలక్ష్మి అమ్మవారికి జై, మహాలక్ష్మి అమ్మవారికి జై, महालक्ष्मी अम्मवारिकि जय. सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते. स्थूल सूक्ष्मे महारौद्रे महाशक्ति महोदये అమ్మవారి నేత్రాలు పడిన ప్రాంతమే పరమ పవిత్ర పుణ్యస్థలం కొల్హాపూర్. సాక్షాత్తు ఆ శ్రీహరి పట్ట మహిషి భూలోకంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న స్వయంభూ క్షేత్రంగా విరాజిల్లుతోంది కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారి క్షేత్రం. భక్తులందరూ కూడా అంబాబాయి అని ఆమెను ఎంతో సభక్తిగా పిలుచుకుంటూ ఉంటారు. ఆ తల్లి కోటి దీపోత్సవ ప్రాంగణంలో సాక్షాత్కరిస్తోంది. క్షీరాబ్ది ద్వాదశి క్షీరాబ్ది కన్యక శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగకామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం. అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా విరాజిల్లుతున్న మహారాష్ట్రలోని కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మీ అమ్మవారు ఈనాడు తెలుగు నేలపై కోటి దీపోత్సవ ప్రాంగణానికి వేయించేసి అర్చన అలంకార విశేష కైంకర్యాలతో ఈ రోజు నుంచి అలరారబోతున్నారు. ఎవరి కటాక్ష వీక్షణాలు మనపై ఉంటే అష్టైశ్వర్యాలు సకల శుభాలు కలుగుతాయో, ఎవరి చల్లని చూపు తాకినంతనే మన జన్మ ధన్యమవుతుందో, ఆ సిరుల తల్లి ఆ క్షీరాబ్ది కన్యక క్షీరాబ్ది ద్వాదశిని పురస్కరించుకుని మనందరికీ ఈ కోటి దీపోత్సవ ప్రాంగణంలో దర్శనమివ్వనున్నారు. అందరూ దర్శించి తరించండి. శ్రీమంతులకైనా సామాన్యులకైనా ఆ సిరుల తల్లి అనుగ్రహం ఉంటేనే ఈ భూమండలంలో ప్రతి ఒక్కరూ కూడా
అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో తొలతూగుతారు. ప్రమద వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ అణువణువు ఆధ్యాత్మిక క్షణాలను మనం ఆస్వాదిస్తూ ఉన్నాం.